Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AB Venkateswara Rao, Yen Ganata Sadinchinatlu, Yellow Media Bootstrap, Mamulaga Leduga, Supreme Court suspension Ethuvedanto, Andhra Pradesh Maji Intelligence Chief, AB Venkateswara Rao, reposting ku aradapadutunte. Yellow media matra, Ainedo, Jagan Prabhutvam, Kommulu Vanchi, Virudala Tirigochadane, Belt up Pestondi. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడికి సింగంలా తిరిగొచ్చాడనే తరహా కథనాలను వ్యాప్తిలోకి తెస్తోంది. నిజానికి సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్ను సాంకేతిక పరమైన చట్టపరమైన కారణాలతో ఎత్తివేసింది. ఇందులో ఏబి వెంకటేశ్వరరావు ఘనత ఏమీ లేదు. ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందీ లేదు. చంద్రబాబు హయాంలో ఆయన జమానాలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ అంతా తానాయ చక్రం తిప్పిన ఏబి వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టడమే కాకుండా పోలీస్ శాఖకు అవసరమైన నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న అభియోగంపై సస్పెండ్ చేయడం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు హైకోర్టులో తన సస్పెన్షన్ను సవాల్ చేశారు. ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన వాదించారు. అదే ఏడాది May 22 హైకోర్టు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. అందుకు తగిన గ్రౌండ్స్ లేవని పేర్కొంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం మీద ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణ మొదలైంది. అయితే సుప్రీంకోర్టు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఒకే ఒక సాంకేతిక అంశానికి కట్టుబడింది. ఏ అధికారిని కూడా 2 ఏళ్లకు మించి ఒక్కరోజు కూడా సస్పెన్షన్లో ఉంచడానికి లేదన్న సర్వీస్ రూల్స్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. తాను విచారణ చేపట్టేటప్పటికే ఏబి వెంకటేశ్వరరావు సస్పెండ్ అయి 2 ఏళ్లు దాటినందున మరో వాదనకు తావు లేకుండా ఆయన సస్పెన్షన్ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. అంతేగాక ఆయనకు సస్పెన్షన్ పీరియడ్కు సంబంధించిన జీతభత్యాలను కూడా చెల్లించాలని, వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ తీర్పు ప్రతిని తీసుకుని ఏబి వెంకటేశ్వరరావు చీఫ్ సెక్రటరీని కలవడానికి వచ్చారు. తనకు పోస్టింగ్, జీతభత్యాల బకాయిలు చెల్లించాలని కోరేందుకు రావడం జరిగింది. అయితే చీఫ్ సెక్రటరీ లేకపోవడంతో ఆయన కార్యాలయంలో డాక్యుమెంట్లన్నీ ఇచ్చేసి వెంకటేశ్వరరావు తిరుగుముఖం పట్టారు. జరిగింది ఇది. అయితే యెల్లో మీడియా వెంకటేశ్వరరావును వీరుడు, సూర్యుడు అని చూపడానికి ప్రయత్నించింది. సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టి ఆయనేదో అద్భుత విజయం సాధించి తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్న బిల్డప్ ఇచ్చింది. సింగంలా తిరిగి వచ్చాడని కీర్తించింది. 2 ఏళ్లకు మించి సస్పెన్షన్ కుదరదన్న ఒకే ఒక్క పాయింట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వమని ఆదేశిస్తే దానిని మాత్రం యెల్లో మీడియా కప్పిపుచ్చింది. అంతేకాదు పోస్టింగ్ ఇచ్చాక జగన్ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు మీద ఉన్న ఆరోపణలపై విచారణను యథావిధిగా కొనసాగించుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇంకా ఆట ముగియలేదని అర్థం. యెల్లో మీడియా ఎంత కవరింగ్ ఇద్దామని చూసినా వ్యర్థం.